కేటీఆర్ సార్ దగ్గర కానీ మీరు ఒక సొల్యూషన్ చెప్తారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లా ఏం అక్కర్లా ఉంటే తీసుకోండి, లేకపోతే చేతి రాతను బట్టి చెప్తారు అన్నారు. నేను మొదట ఆశ్చర్యపోయాను, చేతి రాత చెప్పడం ఏంటి, నాకు తెలియని సబ్జెక్ట్ అనుకున్నాను నేను, నా దృష్టి అనేది నాకు అంతకుముందు తెలియదు. సరే ఇక్కడికి వచ్చాను, మీకు నచ్చితే డబ్బు ఇవ్వండి లేకపోతే లేదని కూడా ఓపెన్ గా చెప్పారు. ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు, మీ ప్రాబ్లం ఏంటనేది చెప్తాను నేను, మీరు కూర్చోండి అని చెప్పి నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని బాబు గంటలో మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశారు. ఇది బాబు ఇట్లా ఉంది, దీనివల్ల ఈ ఫాల్ట్ వచ్చింది, ఇక్కడ ఈ ఫాల్ట్ వచ్చింది, నువ్వు ఈ విధానంగా రైటింగ్ మార్చుకో, ఈ విధానంగా ఈ అంకెల ద్వారా నువ్వు లైఫ్ ని మార్చుకో. నమస్తే, శ్రీమాత్రే నమః. 2019 జూలై నెల కన్యారాశి వారి మాస ఫలితాలు. ప్రథమంలో వీరికి కొంత అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పూర్వం వీరి యొక్క మిత్రులు కొంతమంది కలిసి కొంత ధన ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. వీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు కొంత జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులతో పాటుగా ధన వ్యయం ఎక్కువగా కనపడుతుంది. అలాగే కొంత విందులు వినోదాలతో ధనాన్ని అధికంగా ఖర్చు చేయటం, రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతూ ఉండటం వల్ల వీరికి మానసికంగా కొంత అశాంతి ఏర్పడుతూ ఉంది. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి కొంత ఆరోగ్యపరమైన సమస్యలతో పాటుగా ఆర్థికపరమైన సమస్యలు కూడా తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామితో అక్కర్లేని గొడవలు రావటం, వీరు ప్రచన్న విషయానికి ఏదో ఒక విధంగా గొడవ పడటం, మనశ్శాంతి లోపించటం ఈ మాసంలో ఎక్కువగా కనపడుతూ ఉంది. ఫెక్లేషన్ చేసేవారికి ప్రథమంలో కొంత బాగున్నప్పటికీ ద్వితీయం తృతీయంలోకి వచ్చేసరికి చాలా జాగ్రత్త వహించాలి. అలాగే రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మాత్రం కొంత ఇబ్బందులు తప్పవు అని సూచించడమైంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశిలో పుట్టిన విద్యార్థులైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు నేను చెప్పేది ఏమిటంటే, ఈ రాశిలో పుట్టిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ మీరు హ్యాపీగా ఉండాలి అంటే సూర్యారాధన చేయాలి, గోవుని పూజించాలి, గోవుకి ఆహారం తినిపించాలి, నరసింహస్వామి దేవాలయంలో మీరు కుంకుమార్చన చేయించాలి. ఎప్పుడైతే స్వామివారికి అర్చన అభిషేకాలు చేస్తారో మీకు తప్పకుండా ఈ మాసంలో మంచి శుభ ఫలితాలు వచ్చి తీరతాయి. ఎటువంటి గ్రహదోషములు ఉన్నప్పటికీ కూడా భగవంతుడి ఆరాధన వల్ల ఆ గ్రహదోషాల నుంచి మనం బయటపడవచ్చు అనే సత్యం అందరికీ తెలుసు. కాబట్టి నమ్మకం ఉన్నవారు ఆచరించి మీకు అన్ని శుభ ఫలితాలు వచ్చేటట్లుగా చేసుకోవచ్చు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.